हाय फ्रेंड्स, वेलकम बैक टू वदिनम्मा रुचुलु। ई रोजु चामदुंपल पुलुसुनी ईजीगा टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूडबोतुन्नामंडी। अयिते रेसिपीनी स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी, वीडियोनी स्किप चेयकुंडा लास्ट वरकू चूडंडी। अलागे वदिनम्मा रुचुलु चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो सब्सक्राइब बटन उंटुंदी, दानिपैन क्लिक चेसी पक्कने वच्चे बेल ऐकान कूडा एक्टिवेट चेसुकोंडी। दीनिवल्ल नेनु पेट्टे प्रति वीडियो कूडा मी फोन की नोटिफिकेशन रूपंलो वच्चेस्तुंदी। సో ఇంకెందుకు లేట్, మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా। మరి చామదుంపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చామదుంపల్ని తీసుకొని ఒక 15 నిమిషాల వరకు వాటర్లో బాయిల్ చేసుకోండి। సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకోండి, బాగుంటాయి। బాయిల్ అయిన తర్వాత ఇలాగా పీల్ అవుట్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి। తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి। ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అవ్వాలి। హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు చక్కగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। అయితే ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది। ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉంటే బాగోదండి, సో బాగా ఫ్రై చేసుకోండి। తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని జస్ట్ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి। అయితే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదండి, సో ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను। తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి। ఈ ఉప్పు పసుపు ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి। చూడండి ఇలా దోరగా ఫ్రై అవ్వాలి, లేదంటే కర్రీ టేస్ట్ బాగోదండి। సో ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి। అయితే మనం ఏ పులుసు చేసినా సరే ఉప్పు అయినా సరే కారం అయినా సరే ఎక్కువే పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి। కారం కూడా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం వరకు అలాగ ఫ్రై చేయండి। ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసుకోండి। యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। చామదుంపల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి। ఇలాగ మూత పెట్టేసి కుక్ చేసుకోండి। సో 2 నిమిషాలు ఇలాగ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి। అయితే ఇందాక మనం నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసుకొని అయితే మొత్తం యాడ్ చేయొద్దండి। చూడండి నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను। పావు కప్పు యాడ్ చేస్తే సరిపోతుందండి। మనం చామదుంపలు హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నాం కదా, సో పావు కప్పు కరెక్ట్గా సరిపోతుందన్నమాట। ఎక్కువ పుల్లగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది। సో ఇలాగ చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత ఇలాగ 2 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి, వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు। సో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, 250 ml ఉంటుంది ఈ గ్లాస్ అనేది। సో ఇలాగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చండి। సాల్ట్ పడితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు। ఒకసారి టెస్ట్ చేసుకొని మీకు సరిపోకపోతే యాడ్ చేయండి। నాకు ఇక్కడ సరిపోలేదు అనిపించింది, సో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను నేను। సో మీరు మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి। కారం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి। యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి। చూడండి 10 నిమిషాల తర్వాత చూస్తే పైన ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ అయిపోతుంది। సో అంటే కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట। సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాలంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చండి। తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి। మీకు పలుచగా అనిపిస్తే ఇంకా కాసేపు హై ఫ్లేమ్లో అలాగే పెట్టి కుక్ చేసుకోండి। నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయడమే। చూసారు కదండి, చాలా సింపుల్ చామదుంపల పులుసు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఐ హోప్ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.